YCP బరిలో బొత్స ఝాన్సీ దిగనున్నారా? సమీప బంధువు బడ్డకుండ అప్పల నాయుడికి చెక్ పెట్టనున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స మాట వినడం లేదా? ఎమ్మెల్యే అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారా? ఎమ్మెల్యే బడ్డకుండకు చెక్ పెట్టేందుకు కుటుంబ సభ్యులంతా ఒక్కటయ్యారా? లెట్స్ వాచ్. నెల్లిమర్ల వైసీపీలో అసంతృప్తి సెగలు. బొత్స ఫ్యామిలీలో టికెట్ ఫైట్. నెల్లిమర్ల టికెట్ ప్రయత్నాల్లో మంత్రి సతీమన్. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంత్రి బొత్స విభాగ్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీలో టికెట్ పోరు తెరపైకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తన సమీప బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడుకు ప్రత్యామ్నాయంగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం వద్ద చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బొత్స ఝాన్సీ గత ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం ప్రయత్నించగా రాజకీయ సమీకరణాల కారణంతో టికెట్ మిస్ అయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈసారి ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్యే టికెట్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బొత్స ఝాన్సీ లక్ష్మి రెండు పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్గాను రెండుసార్లు ఎంపీగాను పనిచేశారు. దీంతో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్సకు సమీప బంధువు బడ్డకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో సొంత కుటుంబ సభ్యుడైన బడ్డకొండకు ఈసారి చెక్ పెట్టాలని బొత్స ప్లాన్ వేసినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే కుటుంబ సమస్యల కారణంగా బడ్డకొండ బొత్స ఫ్యామిలీలు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడును రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బొత్స సత్యనారాయణే ఆయనకు ఎసరు పెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల బరిలో దిగేందుకు సతీమణి చేస్తున్న ప్రయత్నాలకు బొత్స సత్యనారాయణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పట్టున్న బొత్స సోదరుడు లక్ష్మణరావు గత ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం వదిన ఝాన్సీ లక్ష్మి టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు లక్ష్మణరావు కూడా సపోర్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డకొండ చేస్తున్న అవినీతి, అక్రమాలు, క్యాడర్ నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూపిస్తూ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు బొత్స ఝాన్సీ. వాస్తవానికి నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లోని సొంత పార్టీ నేతల నుండే ఎమ్మెల్యే బడ్డకొండపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చని నియోజకవర్గ సీనియర్ నేతలు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనివాసరాజులతో పాటు మరికొందరు నేతలు ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. వీరితో పాటు పూసపాటిరేగ మండలంలోని 11 పంచాయతీలకు చెందిన వైసీపీ నేతలతో పాటు జిల్లా మత్స్యకార అధ్యక్షుడిగా ఉన్న బర్రి చిన్నప్పన్న వంటి నేతలు కూడా ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అక్రమ క్వారీ తవ్వకాలు చేపడుతూ అవినీతికి పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ శ్రేణులే మండిపడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవే కాకుండా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూసేకరణలో లబ్ధిదారుల పేర్లను తారుమారు చేసి లబ్ధి పొందారని ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలానే నియోజకవర్గంలో వేసిన వెంచర్లు, లేఅవుట్స్ నుండి కూడా కమిషన్లు దండుకుంటున్నారని టాక్ బలంగా వినపడుతోంది. మరోవైపు ఎమ్మెల్యే పనితీరుపై వైసీపీ చేసిన సర్వేలో కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బడ్డకొండ అప్పలనాయుడు ఓడిపోతారని, క్యాండిడేట్ ను ఖచ్చితంగా మార్చాలని నివేదిక వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బడ్డకొండను తప్పించి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద బొత్స ఝాన్సీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గం పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో, ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి.